friends, welcome to Competitive Exams Guide YouTube channel. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేయడంపై ప్రభుత్వం నాంచుడు ధోరణి అయితే అవలంబిస్తుంది. ఆ అంటే 6 నెలలు అందచందంగా మారింది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. భారీగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటి భర్తీపై నిర్ణయం అయితే తీసుకోవడం లేదు. ఖాళీలను భర్తీ చేసేస్తామంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేయడమే తప్ప ఆ దిశగా చర్యలు అయితే మాత్రం తీసుకోవటం లేదు. రాష్ట్రంలో సుమారు 24,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంచనా. 12,000 పోస్టులకు పైగా ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వమే గతంలో ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని విభాగాల్లోని సుమారు 52,000 పోస్టుల భర్తీకి సర్కారు అనుమతినైతే ఇచ్చింది. టీచర్ పోస్టుల భర్తీ మాత్రం అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో అయితే ప్రకటించారు. ఈ ప్రకటన చేసి 6 నెలలు గడుస్తున్న అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. దీంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న సుమారు 3 లక్షల మందికి పైగా నిరాశ మిగులుతుంది. టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నష్టం జరుగుతున్న అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరచడానికి మన ఊరు మనబడి వంటి కార్యక్రమాలతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. కానీ విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మాత్రం నియమించడం లేదు. 1 నుంచి 8 తరగతుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించినందున ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు. కానీ సాధారణ స్థాయిలోనే కొత్త అడ్మిషన్లు నమోదయ్యాయి. ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్కి టీచర్లు లేకపోవడంతో ఖాళీలు ఎక్కువగా ఉండడమే దీనికి కారణమని తెలుస్తుంది. రాష్ట్రంలో పౌర స్పందన వేదిక చేసిన సర్వే ప్రకారం 64% పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2 ఏళ్లకోసారి డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసేవాళ్ళు. అందులో భాగంగా 2012 మేలో 20,000 టీచర్ పోస్టులను నోటిఫికేషన్ జారీ చేశారు. 2013 నుంచి తెలంగాణ ఉద్యమం కారణంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2017లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేశారు. అప్పట్లో 25,000 ఖాళీలు ఉంటే ప్రభుత్వం 13,500 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. రాష్ట్రంలో సుమారు 24,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. 12,943 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ మేరకు కేంద్రానికి నివేదిక కూడా సమర్పించింది. ప్రాథమిక విద్యలో 10,657 ఖాళీలు ఉండగా ప్రాథమికోన్నత విద్యలో 2,286 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ 2 విభాగాల్లో కలిపి మొత్తం 138,517 పోస్టులు మంజూరు అవ్వగా అందులో 125,574 పోస్టులను భర్తీ చేశారు. అయితే గతంలో పనిచేసిన 12,000 మంది విద్యా వాలంటీర్ పోస్టులను ఖాళీగా ఉన్నట్లు చూపించలేదు. అవి కూడా కలిపితే సుమారు 24,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మరింత డిఎస్సి సమాచారం కోసం మీరు చూస్తున్న వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.